ఉపాధ్యాయ ఏకీకృత సర్వీస్ నిబంధనలపై కేంద్ర ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. ఏకీకృత సర్వీస్ నిబంధనల కోసం తెలుగు రాష్ట్రాల్లోని ఉపాధ్యాయ సంఘాలు రాష్ట్ర ప్రభుత్వాలపై ఎప్పటి నుంచి ఒత్తిడి తెస్తున్నాయి. కేంద్రంపై రాష్ట్రాలు కూడా ఒత్తిడి పెంచుతూ వచ్చాయి. ఈ క్రమంలో రెండు రాష్ట్రాలకు చెందిన విద్యాశాఖ మంత్రులు గంటా శ్రీనివాసరావు, కడియం శ్రీహరి ఈ రోజు కేంద్ర మంత్రితో సమావేశమవుతున్నారు. వీలైనంత త్వరగా కేంద్ర ప్రభుత్వం ఏకీకృత సర్వీస్ నిబంధనలపై స్పష్టత ఇవ్వాలని కోరనున్నారు మంత్రులు. తెలంగాణ ఏకీకృత సర్వీస్ నిబంధనల కోసం ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వానికి పదే పదే విజ్ఞప్తి చేస్తున్నాయి. ఏకీకృత సర్వీస్ నిబంధనలు వస్తే ప్రమోషన్లు, బదిలీలతో పాటు ఇతర అంశాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని ఉపాధ్యాయ సంఘాల నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దాంతో ఈ రోజు జరిగే సమావేశంపై ఆసక్తి ఎదురు చూస్తున్నారు ఉపాధ్యాయులు. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. నడినెత్తిన సూర్యుడు నిప్పులు వాన కురిపిస్తున్నాడు. ఇంట్లో ఉంటే ఒక్క పోత, బయటకు వెళ్తే వడగాల్పులు. దీంతో జనం విలవల్లాడుతున్నారు. గత రెండు రోజులుగా పలు ప్రాంతాల్లో 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏపీలో ప్రధానంగా గుంటూరు, విజయవాడ నగరాలు అగ్నిగుండాలను తలపిస్తున్నాయి. అత్యధికంగా 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిన్న గుంటూరులో 45, విజయవాడలో 46 డిగ్రీలు, ఒంగోలు, నెల్లూరు, ఏలూరు, రాజమండ్రిలో 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ రోజు కూడా ఏపీ, తెలంగాణలో ఎండలు మండిపోతాయని చెబుతున్నారు వాతావరణ శాఖ అధికారులు. అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లవద్దని, ఒకవేళ బయటకు వెళ్లాల్సి వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు వైద్యులు. వారం రోజుల క్రితం వాతావరణంలో మార్పులతో అక్కడక్కడ వర్షాలు పడి చల్లబడింది. మళ్లీ ఇప్పుడు భారుడు చెలరేగిపోతున్నాడు. వడగాలులు, ఎండ తీవ్రతతో ప్రజలు బెంబేలిస్తున్నారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరో 4 రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని హెచ్చరిస్తున్నారు వాతావరణ అధికారులు. చిత్తూరు జిల్లా కుప్పం మండలంలో మరో అరగంట పిడుగుపడే అవకాశం ఉందని ముందే చెప్పిన విపత్తు శాఖ మాట అక్షరాలా నిజమైంది. విపత్తు శాఖ చెప్పినట్లుగానే రాత్రి 9:30 ప్రాంతంలో 2 పిడుగులు పడ్డాయి. అయితే ముందస్తు జాగ్రత్తతో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు చేరుకోవడంతో ప్రాణ నష్టం తప్పింది. అమెరికాకు చెందిన ఎర్త్ నెట్వర్క్ హౌస్తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సంస్థ పిడుగుపడే అవకాశాన్ని ముందే గుర్తించి చెబుతుంది. ఈ క్రమంలో చిత్తూరు జిల్లా కుప్పం, పలమనేరు మండలాల్లో పిడుగు పడవచ్చని హెచ్చరించింది విపత్తు నిర్వహణ శాఖ. వారు చెప్పినట్టే 2 పిడుగులు పడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా 15 సెంటర్లలో ప్రయోగాత్మకంగా పరిశీలిస్తోంది డిజాస్టర్ మేనేజ్మెంట్. ఈ టెక్నాలజీ మరో నెల రోజుల్లో పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఎక్కడ పిడుగుపడే అవకాశం ఉందో ముందే తెలియజేయనుంది విపత్తు నిర్వహణ శాఖ. అంతేకాదు, పిడుగుపాటు అలర్ట్స్ కూడా అందజేయనుంది. ఏ సెల్ టవర్ పరిధిలో పిడుగుపడే అవకాశం ఉందో ఆ టవర్ పరిధిలోని ఫోన్లకు తెలుగులో ఆటోమేటిక్ వాయిస్ మెసేజ్లు పంపనున్నారు. నిజామాబాద్ బోధనలో ఫోర్జరీ చలాన్ల ఘటనను తీవ్రంగా పరిగణించాలని అధికారులను ఆదేశించారు సీఎం కేసీఆర్. బాధ్యతపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు ఇటువంటి స్కామ్లు మరోసారి జరగడానికి వీల్లేకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రగతి భవన్లో వాణిజ్య పనుల శాఖ పనితీరును మంత్రి ఈటెలతో కలిసి సమీక్షించారు ముఖ్యమంత్రి. బోధన తరహా స్కామ్లకు ఆస్కారం లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ తరహా అక్రమాలకు సమగ్ర దర్యాప్తు చేసి దోషులను కఠినంగా శిక్షించాలని ఆదేశించారు. వాణిజ్య పనుల శాఖను దేశంలో 1గా నిలబెట్టాలని అధికారులకు సూచించారు సీఎం. కరీంనగర్ పట్టణాన్ని టూరిస్ట్ హబ్గా మార్చుతామన్నారు సీఎం కేసీఆర్. తెలంగాణ ఉద్యమ చరిత్రను ప్రతిబింబించాలని రూపొందించాలన్నారు. మానేరు రివర్ ఫ్రంట్ సిటీపై టాటా బృందం సీఎం కేసీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది. దేశంలో తొలి రివర్ ఫ్రంట్ సబర్మతిని అధ్యయనం చేయాలని సీఎం ఆదేశించారు. మరింత లోతుగా చర్చించడానికి కరీంనగర్ జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులతో ఈ రోజు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు సీఎం. పండించిన పంటలకు గిట్టుబాటు ధర రాక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరిస్తుందని ఆరోపించారు వైసీపీ అధినేత జగన్. గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం దావుపల్లి తండాలో ఆత్మహత్య చేసుకున్న మిర్చి రైతు రామవత్ లాలు నాయక్ కుటుంబాన్ని జగన్ పరామర్శించారు. ఇప్పటికే రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, అది చాలదన్నట్టు ప్రభుత్వం మిర్చి మార్కెట్ యార్డుకు వరుస సెలవులు ప్రకటించడం దారుణమని మండిపడ్డారు జగన్. కోమటిరెడ్డి వెంకటరెడ్డిని వెంటనే విడుదల చేయాలంటూ మిర్యాలగూడ డీఎస్పీ కార్యాలయం ముందు ఆందోళన దిగారు కాంగ్రెస్ కార్యకర్తలు. నల్గొండ జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటన సందర్భంగా కాంగ్రెస్, టీఆర్ఎస్ శ్రేణుల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దాంతో కోమటిరెడ్డి వెంకటరెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు అతన్ని మిర్యాలగూడ డీఎస్పీ కార్యాలయానికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అక్కడకు చేరుకుని ఆందోళన దిగారు.
డీఎస్పీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగడంతో అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో పోలీసులకు కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది. మరోవైపు కాంగ్రెస్ కార్యకర్తల తాకిడి పెరగడంతో కొమటిరెడ్డిని మిర్యాలగూడ నుంచి ఖమ్మం తరలించే యోచనలో పోలీసులు ఉన్నట్టు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా గొల్ల కురుమలకు గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతుందని, ఇందులో అవినీతి జరిగితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. 4,000 కోట్ల రూపాయలతో చేపట్టనున్న ఈ కార్యక్రమంపై అవగాహన సదస్సుల కోసం మంత్రి పాలమూరు జిల్లాలో పర్యటించారు. నారాయణపేట, దేవరకద్ర, మహబూబ్ నగర్లలో ఏర్పాటు చేసిన ఈ సభలకు మంత్రులు లక్ష్మారెడ్డి, జూపల్లితో పాటు పలువురు అధికారులు హాజరయ్యారు. జనసేన పార్టీ తరఫున పనిచేయడానికి ఉత్తరాంధ్రలోని 3 జిల్లాల నుంచి సుమారు 6,000 దరఖాస్తులు వచ్చాయని చెప్పారు ఆ పార్టీ మీడియా ఇన్ఛార్జ్ హరిప్రసాద్. దరఖాస్తు చేసుకున్న వారిలో ప్రతిభ కలిగిన వారిని ఎంపిక చేసి ఫుల్ టైం జన సైనికులుగా నియమిస్తామన్నారు. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి స్థానిక బాపూజీ కళామందిర్లో ఈ రోజు, రేపు ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తామని వెల్లడించారు హరిప్రసాద్. సికింద్రాబాద్లోని చిలకలగూడలో నిర్వహించిన మినీ మహానాడుకు టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాతీయ కార్యదర్శి పెద్దిరెడ్డితో పాటు నగర నేతలు హాజరయ్యారు. రానున్న ఎన్నికల్లో ఏపీ తెలంగాణలో అధికారం చేపడతామని కార్యక్రమంలో ధీమవ్యక్తం చేశారు నేతలు. వచ్చే ఏడాది ఎన్నికలు జరిగే అవకాశం ఉందని, కార్యకర్తలంతా టీఆర్ఎస్ను ఓడించేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. బెజవాడలోని ప్రకాశం బ్యారేజ్కు రక్షణ కరువైంది. మతి స్థిమత్వం లేని వ్యక్తి ఏకంగా ప్రకాశం బ్యారేజ్ పైకి ఎక్కి గేట్లు ఎత్తేశాడు. దీంతో నిల్వ ఉంచిన నీరు వృధాగా పోయింది. ఊహించిన విధంగా గేట్ల నుండి భారీగా నీళ్లు విడుదలవడంతో దిగువన మరమ్మతుల పనుల్లో ఉన్న కార్మికులు భయాందోళనకు గురయ్యారు. ప్రాణాలను కాపాడుకునేందుకు పరుగులు తీశారు. సిబ్బంది ఫిర్యాదుతో మతి స్థిమితంలోని వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వానక్రై మాల్వేర్ తెలంగాణ సెక్రటరియట్కు పాకింది. సచివాలయంలో ఇంటర్నెట్ సిస్టమ్లు పనిచేయట్లేదు. ఇక సమాచారంతో కలకలం రేగింది. దీంతో ముందు జాగ్రత్త చర్యగా సిస్టమ్ స్థాపిస్తారు. ఆ తర్వాత ఇంటర్నెట్ సిస్టమ్ సెటాక్ అయ్యాయని తెలుసుకుని ఇంటర్నెట్ సేవలు నిలిపివేస్తారు. మొన్న ఏపీ పోలీస్ కంప్యూటర్లు హ్యాక్ అయితే, ఇప్పుడు ఏకంగా తెలంగాణ సచివాలయ సిస్టమ్స్లోకి మాల్వేర్ చొరబడటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే మాల్వేర్కు చెక్ పెట్టే పనిలో పడ్డారు అధికారులు. వరంగల్ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం రసాభాసగా సాగింది. ట్రాక్టర్ల పంపిణీలో అవకతవకలు జరిగాయని ప్రతిపక్ష సభ్యులు ఆరోపించడంతో అధికార విపక్ష నేతల మధ్య వాగ్వాదం జరిగింది. మంత్రి చందులాల్ జోక్యం చేసుకోవడంతో గొడవ సద్దుమణిగింది. అనంతరం పలు మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, వ్యవసాయ శాఖ, విద్య, వైద్యం, హరితహారం వంటి పథకాలపై సభలో చర్చించారు. మరికొద్ది గంటల్లో పెళ్లిపీటలో ఎక్కాల్సిన వరుణ్ణి మృత్యు కబళించింది. సూర్యాపేట జిల్లా మోతి దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో పెళ్లి కొడుకు సహా 2 మృతి చెందారు. మరో 15 మంది గాయాలయ్యాయి. హైదరాబాద్లోని కుక్కటపల్లి నుంచి పెళ్లి బృందం డీసీఎం వ్యాన్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. మార్గ మధ్యలో కాలకృత్యాల కోసం ఆగిన సమయంలో వెనక నుంచి వేగంగా వచ్చిన లారీ వీరిని ఢీకొట్టింది. అనంతరం వ్యాన్ని కూడా ఢీకొట్టింది లారీ. దీంతో పెళ్లి కొడుకు వెంకటశేష సాయినాథ్, నాగలక్ష్మిలు అక్కడికక్కడే చనిపోయారు. ఘటనలో మరో 15 మంది గాయాలయ్యారు. వారికి ప్రస్తుతం చికిత్స కొనసాగుతోంది. కాసేపట్లో పెళ్లి జరగనున్న క్రమంలో జరిగిన ఈ రోడ్డు ప్రమాదం 2 కుటుంబాల్లో విషాదం నింపింది. ప్రాణాలు పోతున్న యువకుల్లో మాత్రం మార్పు రావడం లేదు. ర్యాష్ డ్రైవింగ్, మద్యమత్తులో కార్లు నడుపుతూ చెలరేగి పోతూనే ఉన్నారు. అర్ధరాత్రి హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10లో కారు ప్రమాదం జరిగింది. కారులో 2 అమ్మాయిలతో చక్కర్లు కొడుతూ ర్యాష్ డ్రైవింగ్తో రాంగ్ రూట్లో వెళ్లాడు ఓ యువకుడు. మలుపు వద్ద మితిమీరిన వేగంతో వెళ్తుండగా వెనక నుంచి వచ్చిన కారు ఢీకొట్టడంతో కారు 2 పల్టీలు కొట్టింది. కారు మొత్తం తుక్కుతుక్కయింది. ఈ ప్రమాదంలో 2 యువతులతో పాటు కారు నడిపిన యువకుడు గాయాలపాలయ్యారు. మరో ఘటనలో ఎన్టీఆర్ గార్డెన్స్ దగ్గర కారు డివైడర్ను ఢీకొట్టింది. తాగిన మైకంలో కారు నడుపుతున్న యువకుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కర్ణాటకలో భారీ రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళూరులో ఉల్లాల దర్గాకు వెళ్తుండగా చార్మిడి లోయలో పడిపోయింది ఒక బస్సు. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మిగిలిన వారికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం బారిన పడ్డ వారంతా అనంతపురం జిల్లా తాడిపత్రిలో రెడ్డి కాలనీ నివాసులు. మృతుల్లో ఇద్దరిని హబీబీ మహబూబాగా గుర్తించారు. మరొకరి వివరాలు ఇంకా తెలియలేదు. బస్సులో లోయలో పడిన విషయం తెలియగానే పోలీసులు స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను మంగళూరు ఆసుపత్రికి తరలించారు. బాహుబలి 2 సినిమా పైరసీ ముఠాను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. 2 కోట్ల రూపాయల డబ్బులు ఇవ్వకపోతే సినిమాను ఆన్లైన్ కు అప్లోడ్ చేస్తామని హెచ్చరించిన నిందితులను పక్కా వ్యూహం ప్రకారం అరెస్ట్ చేశారు. పాట్నాలోని ఓ థియేటర్లో ప్రధాన సర్వర్ను హ్యాక్ చేసిన బాహుబలి 2 సినిమాను డౌన్లోడ్ చేసింది పైరసీ గ్యాంగ్. ప్రధాన నిందితుడు రాహుల్ మెహతా బాహుబలి నిర్మాతకు ఫోన్ చేసి పలుమార్లు డబ్బులకు డిమాండ్ చేశాడు. ఇవ్వకపోతే నెట్లో హెచ్డి ప్రింట్ పెడతానని హెచ్చరించారు. నిర్మాత ఫిర్యాదుతో పోలీసులు డెకాయ్ ఆపరేషన్ నిర్వహించారు. హైదరాబాద్లో ప్రొడక్షన్ కార్యాలయానికి వచ్చిన రాహుల్ మెహతాను అరెస్ట్ చేస్తే ఢిల్లీలో ముగ్గురిని బీహార్లో ఇద్దరిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు. రాజమండ్రిలోని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ఏసీబీ సోదాల్లో 3 లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు ఉద్యోగి ప్రసాదరావు. అతన్ని లంచం తీసుకోమని ప్రోత్సహించిన కొవ్వూరు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పుష్పమణి మండారం సైతం బయటపడింది. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి ప్రాజెక్టు నిర్మాణంతో 8 ఎకరాలు కోల్పోయాడు బుచ్చిరాజ్. అయితే ప్రభుత్వం మంజూరు చేసిన 52 లక్షల పరిహారం మంజూరు చేయాలంటే తనకు 11 లక్షల లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు భూసేకరణ స్పెషల్ కలెక్టర్. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శ్రీకాకుళం జిల్లా గార మండలంలోని ట్రాన్స్పోల్ గార్నెట్ కార్మికులు కలెక్టర్ కార్యాలయం ముందు సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. యాజమాన్యం అనుసరిస్తున్న విధానాలను వ్యతిరేకిస్తూ 33 రోజులుగా నిరసన తెలుపుతున్నప్పటికీ ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు కార్మికులు. కనీస వేతనం అమలు చేయడంతో పాటు పీఎఫ్ ఈఎస్ఐ వెల్ఫేర్ ఫండ్ కట్టాలని యాజమాన్యం డిమాండ్ చేశారు. సికింద్రాబాద్ సంగీత్ క్రాస్ రోడ్లోని పెట్రోల్ బంక్ సమీపంలో ఓ కారులో మంటలు చెలరగాయి. మెట్టుగూడ నుంచి గచ్చిబౌలి వెళ్తున్న కారులో మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో వెంటనే అపరమత్తమైన డ్రైవర్ కారును రోడ్డు పక్కన నిలిపివేశాడు. అయితే పెట్రోల్ బంక్ సమీపంలోని ఈ ప్రమాదం జరగడంతో అక్కడ సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపులు తెచ్చారు. మరోవైపు ఈ ప్రమాదం కారణంగా రోడ్డుపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. నెల్లూరు జిల్లా కావేరులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అగ్ని ప్రమాదం కారణంగా బైరాగల కాలనీలో 14 పూరిళ్లు దగ్ధమయ్యాయి. ఇళ్లలో విలువైన సామాన్లతో పాటు నగదు కాలి బూడిదైందని వాపోతున్నారు బాధితులు. పిల్లల సర్టిఫికెట్స్ కూడా మంటలో కాలిపోయాయని కట్టుబాటలతో మిగిలామని ఆవేదన చెందుతున్నారు. బాధితులను పరామర్శించిన స్థానిక ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాపరెడ్డి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. తాగుబోతు డ్రైవర్ నిర్వాహకంతో పెళ్లి ఇంట్లో విషాదం నెలకొంది. నాగర్ కర్నూలు జిల్లా తాడూరు మండలం యాదారెడ్డిపల్లిలో 4 నెలల ట్రాక్టర్లో పెళ్లి పందిట్లోకి దూసుకెళ్లింది. దీంతో 5 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిలో 2 చిన్నారుల పరిస్థితి విషమంగా ఉంది. బాధితులు ప్రస్తుతం నాగర్ కర్నూలు జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మద్యం మత్తులో ట్రాక్టర్ నడపడం వల్ల ప్రమాదం జరిగిందని చెబుతున్నారు బాధితులు. జనమైత్రి కార్యక్రమంలో భాగంగా మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి పోలీసులు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ప్రకాష్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం కొండమల్లేపల్లిలో ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేస్తున్న సురక్షిత కాలనీ సభ్యుల సదస్సు జరిగింది. సురక్షిత కాలనీ ఏర్పాటులో భాగంగా కాలనీ చుట్టూ ప్రహారీ గోడ, సీసీ కెమెరాల ఏర్పాటుతో పాటు కాలనీ ప్రధాన గేట్ల వద్ద నిరంతర నిఘా ఉంటుందని చెప్పారు ఎస్పీ. భక్తుల గోవిందనామ స్మరణతో పెన్నహోబిల క్షేత్రం మారుమోగింది. శ్రీ లక్ష్మీనృసింహ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవారి బ్రహ్మరథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఉదయం స్వామివారికి సుప్రభాతం, మహాభిషేకం, అలంకరణ, అర్చన, నిత్యహోమం, బలిహరణ తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం 10 గంటలకు మడుగుతేరులో వేలాది మంది భక్తులను ఊరేగించారు. ధూళోత్సవం నిర్వహించారు. ఆ తర్వాత శ్రీదేవి భూదేవి సమేత ఉత్సవమూర్తులను మేళతాళాల నడుమ రథం వద్దకు తీసుకొచ్చి ప్రదక్షిణ చేయించారు. రథంలో ఉంచి ముందుకు లేగారు. ఈ ఉత్సవానికి జిల్లా నలుమూల నుంచే కాకుండా కర్నూలు జిల్లా, కర్ణాటక రాష్ట్రం నుంచి సైతం భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.